ఎహెస్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా, యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. ప్రవక్తలను పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రభువు పిలుచుకున్న వ్యక్తి, దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తి, తన నోటి బూర ధ్వనిగా ఉండటానికి దేవుని మాటలను విని ఆ మాటలను ప్రజలకు ప్రకటించడానికి ఆయా సమయాలలో దేవుడు ఆయా ప్రవక్తలను ఎన్నుకొనటం, వాడుకొనటం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగము కొరకు ఎన్నుకొనబడిన ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలు అని పిలువబడిన యెషయా, యిర్మీయా, ఎహెస్కేలు, దానియేలు అనే నలుగురిలో ఎహెస్కేలు ఒకడు. ఇశ్రాయేలు జనాంగము దేవుని మాటలు విని 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 పెడచి విని పెట్టినప్పుడు దేవుని అద్భుత కార్యాలు చూసి 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 మర్చిపోయినప్పుడు, దేవుని మేలులను అనుభవించి 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 వాటి విషయమై నిర్లక్ష్యపరిచినప్పుడు, దేవుని ఆజ్ఞలను ఎరిగి ఎరిగి మీరినప్పుడు, దేవుడు వారిని విడిచిపెట్టినప్పుడు వారు బానిసలుగా పట్టబడ్డారు. ఆ క్యాప్టివిటీలో, ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మరల ఎహెస్కేలును వాడుకొనటం చూస్తూ ఉన్నాం. ఈ ఎహెస్కేలు గ్రంథము రాసిన వాడు కూడా ఎహెస్కేలే. ఆయన రాసిన ఒక అనుభవాన్ని ఇక్కడ చూస్తున్నాం. యెహోవా హస్తము నా మీదకు వచ్చి నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. దేవుడు ఏది చెప్పమంటాడో అది చెప్పేవాడు దేవుని చేత పంపబడిన ప్రవక్త. ఈ అంచె దినాలలో ప్రవక్తలు తక్కువైపోతున్నారు, దేవుని చేత పంపబడిన వారు కొదువైపోతున్నారు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి, చెప్పమన్న మాటలు చెప్పాలి, మనుషులను సంతోషపెట్టే మాటలు కాదు, ధనాపేక్షను కప్పిపుచ్చే మాటలు కాదు, వాదాలు పెట్టుకునే మాటలు కాదు, కక్షతో బోధించే సువార్త కాదు, స్వలాభాన్ని అపేక్షించి బోధించే మాటలు కాదు, కల్పనా కథలతో బోధించే బోధలు కాదు, మనుషులను ఊరించి ఉబ్బించే మాటలతో బోధించే బోధ కాదు. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాలి. ఎహెస్కేలును తీసుకుని వెళ్ళి ఆ లోయలో దింపి ఆ ఎముకల మధ్యలో ఇటు అటు తిరగమన్నాడట. ఒకసారి ఇమాజిన్ చెయ్యండి, ఊహించండి, ఆ ఎముకల లోయలో, ఆ ఎముకలు ఎండిపోయిన ఎముకలు ఉన్న లోయలో, అస్థి పంజరాలున్న లోయలో అటు ఇటు తిరగమన్నాడట. ఇటు తిరిగితే పుర్రె, అటు తిరిగితే కర్ర కాలు, ఇటు తిరిగితే చెయ్యి, అటు తిరిగితే స్కెలిటన్, అన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఎముకలు గుడులు పిచ్చి పిచ్చిగా పడున్నాయి, ఎన్ని కొన్ని వేల 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 పుర్రలు అక్కడ పడున్నాయి, ఎండిపోయిన ఎముకలు అక్కడున్నాయి. ఒక శ్మశానం కంటే భయంకరమైన పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. అక్కడ అటు ఇటు తిరగమని ఒక మాట అడుగుతున్నాడు ఎహెస్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? మనలాంటి వాళ్ళమైతే వెంటనే సమాధానం చెప్పేవాళ్ళం, ఏట బతుకుతాయ్యా, నేను ఎప్పుడు చూడలేదు నాయన, బతికినోళ్ళు చావటం చూశాను కానీ చచ్చినోళ్ళు బతకటం నేను చూడలేదు. ఒకవేళ కోమలో ఉన్నోడు మళ్ళీ ఏమన్నా తేలుకోవటం చూశానేమో కానీ, ఎక్కడో కోటికో నూటికో ఎవరైనా ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే చచ్చినోడు బతకడం జరిగిందేమో కానీ, ఇది అనుదిన జీవితంలో రోజు చూసే సంభవం కాదు నాయన. ఎండిపోయినోడు కూడా పోనీ, కనీసం వాడు మనిషి ఫుల్గా ఉంటే పర్వాలా, వాడు తలెక్కడో ఉంది, కాలెక్కడో ఉంది, కర్రెక్కడో ఉంది, ఏ ఎముక ఎక్కడుందో తెలియదు, ముక్కలు ముక్కలు చెదలై చెల్లా చెదరైపోయి ఉన్నాడు, వాడు ఎలా బ్రతుకుతాడు అని మనం చెప్పుండేవాళ్ళం. కానీ ఎహెస్కేలు ఎహెస్కేలు కదా, దేవుని చేత పరచబడిన వాడు కదా. చూడండి, మనకు విశ్వాసం లేకపోతే అవిశ్వాసపు మాటలు మాట్లాడకండి. మీకు అర్థం కాకపోతే దానికి నెగిటివ్గా ఆన్సర్ ఇవ్వబాకండి.
ఒక్క మాట చెప్పాడు చూడండి ఎంత చక్కగా చెప్పాడో. ఏస్కేల్ ఏమన్నాడు, ప్రభువా ప్రభువా అది నీకే తెలియనాయన. నాకేం తెలుసయ్యా? ఇప్పుడు కొంతమంది ఏంటండి, నాకు తెలుసు ప్రభా నీకేం తెలుసు అంటారు ఏంటండి, నాకు అర్థం కాదు. చాలామంది నీకేం తెలుసు ప్రభా అంటారు ఏంటండి, నాకు అర్థం కాదు. మీరు ఎప్పుడు అనలేదా దేవుణ్ణి నీకేం తెలుసు అని? అయ్యో తప్పు తప్పండి, ఇంత మాటలు అంటమే దేవుణ్ణి అనంగానే అలా బిహేవ్ చేస్తాం అంతే. ఏం చేస్తామండి మనం? నోటితో అనంగానే దేవుడు ఒకటి చెప్తే అది చెయ్యం. మనం చెయ్యలేకపోతే అర్థం ఏంటి? మరుసటి సంవత్సరము నీ సారా ఒడిలో బిడ్డ ఉంటాడు అని చెప్పినప్పుడు సారా ఏం చేసిందని ఉంది బైబిల్లో అందంట. ఏమంది ఏమన్నా పాపం పైకి సౌండ్ కూడా వచ్చిందో అనుకుందే లాప్ట్ అంతే. సారా నవ్వనేలా, నేను నవ్వలేదే అంటుంది మళ్ళీ అంటనే. ఇదేంటి నేను ముసలమ్మని 99 సంవత్సరాల వయసు, ఆయనకు 100 సంవత్సరాల వయసు, వీళ్ళేంది తిన్నది తినక వచ్చే సంవత్సరం మాకు పిల్లడు ఉంటాడని చెప్తారేంటి అని వాళ్ళకి అర్థం కానప్పుడు అది కుదరదని గట్టిగా చెప్పలేదు కానీ ఒక అవిశ్వాసపు నవ్వు ఒక లోపల నవ్వుకుందేమో అంతే. మనం కూడా చాలాసార్లు అలా ఇది ఎలా అవుద్ది అది ఎలా అవుద్ది ఇది ఎలా కుదురుద్ది అని మనసులో మనం అనుకుంటా ఉంటాం. చూసారా అది అవిశ్వాసం. అవిశ్వాసం అనే పాపం అండి, అది పాపంలాగే కనపడదు కానీ అది చాలా చెడ్డది. అవిశ్వాసముతో అడిగేవాడికి ఏమీ దొరకదు. నమ్ముటి నియమనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమో, నమ్మని వానికి ఏది సాధ్యం కాదు. మనం చాలా సింపుల్గా తీసేస్తాం అవిశ్వాసాన్ని. నమ్మకపోవటం, దేవుని నమ్మకపోవటం, దేవుణ్ణి అనుమానించటం, దేవుని సంగతులు అర్థం కానప్పుడు దానికి తిరగబడటం మనం చేస్తుంటాం. చూసారా దానివల్ల ఎన్నో ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం, ఎన్నో రీతిలుగా మనం నష్టపోతున్నాం. దేవుడు ఒక అద్భుతం నీ జీవితంలో చేయాలంటే నువ్వు నమ్ము, విశ్వసించు. లేకపోతే నువ్వు ఆ మ్యాటర్ని నువ్వు హ్యాండిల్ చేయలేని మ్యాటర్ ఏదైనా ఉంటే, నీ చేత కానిది ఏదైనా ఉంటే దాన్ని ఏం చేస్తావు? ఆయన చేతికి ఇచ్చేయి. వీళ్ళు బతుకుతారా? ట్రై చేస్తాను ప్రభా, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ట్రై చేస్తాను, ఏం ప్రసంగం చేయమంటావు చెప్పు, ఇట్లాంటివన్నీ చెప్పటం లేదు. వీళ్ళు బతుకుతారా? బ్రతికేటట్టుగా నేనేం చేయాలో చెప్పు ప్రభా, చేస్తాను అని కూడా అంటం లేదు. ఏమంటున్నాడు? అది నీకే తెలియను. ఎంతమంది దేవునికి అన్నీ తెలుసు అని తెలుసుకున్నారు? మిమ్మల్ని నేను అడిగేది స్లోగా చేస్తారు ఏంటండి, దేవునికి అన్నీ తెలియదండి, కొన్ని తెలుసా? అన్నీ తెలుసు. ఓకే, కానీ ఆయనకి అన్నీ తెలుసు అన్న సంగతి మనకు తెలీదు కదా. అందుకే కొన్నిసార్లు మనం యోనాలాగా పోయా, నినివే పోయి సువార్త ప్రకటించు అంటే ఆయన ఏం చేశాడు? తర్షీషు వెళ్ళి టిక్కెట్ కొనుక్కొని ముసుకేసుకున్నాడో ఏమో తెలియదు. మొన్న నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ పట్టణానికి వెళ్ళి చూసాం, యోనాను చేప కక్కిన స్థలంలో ఒక పెద్ద రాతి చేపను ఒక ఎంబ్లంగా ఒక సింబల్గా చేసి పెట్టించారు ఆ ఒడ్డు తీరాను, అక్కడ యోనాను కక్కిందని. అది బైబిల్లో ఉన్న కథలు కట్టు కథలు కాదని చాలా రోజుల వరకు చాలామందికి అర్థం కాలేదు. యోనాను చేప మింగటం ఏంటి, చేపను మనుషులు మింగుతుంటే మనిషిని చేప మింగటం ఏంటి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు 10 మంది మనుషుల్ని చేప మింగే చేపలు అంత పెద్ద చేపలు కూడా ఉన్నాయని సముద్రంలో కనిపెట్టారు. కాబట్టి ఇప్పుడు దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దేవునికి తెలుసు అని తెలిసి కూడా ఒక ప్రవక్త దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా తనకిష్టం వచ్చిన చోటికి వెళ్ళటానికి దేవుని డబ్బులతో టికెట్ కొనుక్కొని, మరి ఎక్కడి నుంచి వచ్చాయని టికెట్ కొనుక్కోవడం డబ్బులు? నేను ఎప్పుడు చెప్తుంటాను మా దగ్గర ఉన్న సహోదరులకు కానీ మా పిల్లలకు కానీ నా మటుకు కానీ, నా దగ్గర ఉన్న డబ్బంతా, నా చేతికి వచ్చిన డబ్బంతా ఎవరిది? నేను సంపూర్ణ దేవుని సేవకుడి కాబట్టి నేను ఏ రీతిగా కష్టపడ్డా, నాకు గిఫ్ట్ ఇచ్చినా, నా కానుకల డబ్బైనా, నాకు ఎంఓస్ వచ్చినా, నాకు ఒక డీడీ పంపినా, నేను ఒకవేళ రాసిన పుస్తకాలు అమ్మినా, సిద్ధపరిచిన సీడీలు అమ్మినా, వచ్చిన డబ్బంతా ఎవరిదో తెలుసా? దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వాడిగా ఖర్చు పెట్టాలంతే. దేవుని డబ్బును మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే అందులో ఆశీర్వాదం లేదండి. పాపం యూదా ఇస్కరియోతు ట్రెషరర్గా చేశాడు దేవుడు ఆయన్ని నమ్మి నమ్మి నమ్మి. ఏమండి, డబ్బు సంచి ఆయనలో ఆయన యొద్ద ఉన్నందున అందులో నుంచి అతను దొంగిలించుచు వచ్చెను అని ఉంది. ఒకసారి దొంగిలించలా. కొంతమంది
పెద్ద పెద్ద దొంగలు ఉంటారు, కొంతమంది ఏమో జస్ట్ ఎంతున్నా సరే ఒక 100 రూపాయలు మాత్రం తీసుకొని మిగిలిన జోలు పెట్టేస్తుంటారు. పాప ఆయన మళ్ళీ లెక్కేసుకుంటాడు, ఏంటి పొద్దు రాత్రి 10 పెట్టాను నోట్లు 9 ఉన్నాయంటప్పా, తప్పు లెక్కెట్టుకున్నాను కాబోలు. ఏమండి అత్తకి అడుగుతాడు, ఏమన్నా డబ్బులు తీసావమ్మా? నేను తీయలేదండి, ఎక్కడున్నాయి డబ్బులు? అయ్యో తెలీదే అబ్బా, పాపం ఈమెకు తెలియదులే, నేను ఎక్కడ తీసుంటాను లేకపోతే మా పనుడు ఎవడ తీసుంటాడని ఆయన అనుకుంటాడు. ఇంటి దొంగ నేశ్వరుడైనా పాటలేరంట. కొంతమంది మెల్లమెల్లగా దొంగతనాలు చేస్తారు, నైస్గా దొంగతనాలు చేస్తారు, మంచి దొంగలంట వీళ్ళందరూ. ఎవరంటే వీళ్ళు మంచి దొంగలు, దొంగ దొంగే దేవుని దృష్టిలో మంచి దొంగ, చిన్న దొంగ, పెద్ద దొంగ లేడు. దొంగిలి కూడదు అని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ స్పష్టముగా చెబుతుంది. నీది కాని దానిని అడగకుండా తీసుకుంటే అది దొంగతనమే. చాలామంది బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర దొంగిలించి పైగా ఏమంటారు తెలుసా, మా బాబు సొమ్ము నేను తింటే తప్పేంటి, మా నాయన డబ్బులు నేను తింటే తప్పేంటి, మా డబ్బే కదా అంటాడు. ఏమంటే అందుకే సామెతలు రాయబడింది, తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకుని వాడు నశింపజేయువానికి సాతానుకు ఫ్రెండు. దయచేసి ఇంటి దొంగలు ఇక్కడ ఎవరన్నా ఉంటే, నా ఇంట్లోదే కదా, నా భర్తదే కదా, నా భార్యదే కదా, దయచేసి మీ భార్య సొమ్ము చెప్పకుండా తీసుకున్న మీరు దొంగే, మీ భర్త సొమ్ము చెప్పకుండా తీసుకున్న మీరు దొంగే. ఏమంటే మీరు ఇతరుల సొమ్మును తీసుకోవద్దు, అడిగి తీసుకోండి, చెప్పి తీసుకోండి, తీసుకొని చెప్పకండి. కొంతమంది భలే తమాషా అండి, చెప్పి తీసుకోరు, తీసుకొని చెప్తారు. ఏది అంటే తీసుకున్నాను, ఏ తీసుకోలేదా, అధికారం లేదా నాకు మాత్రం, మళ్ళీ దబాయిస్తారు. అది న్యాయం కాదు. దేవుని దృష్టిలో యథార్థమైన దేవుని బిడ్డలమైన మనం ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉంటామండి, ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా ఉంటాం. దేవుడు నడిపించిన దేవుని వాక్యాన్ని అక్షరాలా పాటిస్తాం, దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్తాం, దేవుడు చెయ్యమని పని చేస్తాం. ఆ ఎముకల లోయలో నిలబెట్టినప్పుడు ఇవి బ్రతకగలవా అంటే, ప్రభువా నీకే తెలియను అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. తర్వాత వచనం చూడండి, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుమో, ఎండిపోయిన ఎముకలారా, ఎప్పుడన్నా విన్నారా ఈ ప్రసంగాన్ని, ఏ పాస్టర్ గారన్నా చేయటం విన్నారా, ఎండిపోయిన ఎముకలారా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి ప్రసంగం చేశామంటే ఎవరన్నా ఏమనుకుంటారో తెలుసా, మనల్ని ఇదిగద దెయ్యం పట్టినట్టు ఉందని అనుకుంటారు. ఎండిపోయిన ఎముకలు, చచ్చిపోయిన మనుషులు దేవుని మాటను వినగలరా? దేవుడు మాట తప్పనివాడు, ఆయన ఒక్కసారి ఒక మాట సెలవిస్తే ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చేవాడు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇది నన్ను క్రైస్తవులు అనేకులు ఎండిపోయి ఉన్నారండి. మీ కోపం వస్తే వచ్చింది గాక. నీవు క్రైస్తవుడిగా ఉన్నావా అన్నది మొదటి ప్రశ్న. నీవు సమృద్ధిగా సస్యశ్యామలముగా అభివృద్ధి చెందే ఆశీర్వదించబడిన క్రైస్తవుడిగా ఉన్నావా అన్నది రెండో ప్రశ్న. ఎండిపోయిన జీవితం అంటే దేర్ ఆర్ నో ఫ్రూట్స్, ఎటువంటి ఫలము లేదు, అది చూచి ఆనందించే పరిస్థితిలో లేదు. ఎంతమంది ఈ రోజున మీరు నా క్రైస్తవ జీవితం సంతోషంతో ఉంది, శోధనలను దాటి వచ్చాను, జయ జీవితాన్ని కలిగి జీవిస్తున్నాను, నా సాక్ష్యాన్ని బట్టి, నా ప్రార్థనను బట్టి నా ఇంటి యజమాని రక్షించుకున్నాను, నా యవనస్తులైన కుమారులను రక్షణలో నడిపించుకున్నాను, నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డాను, నా సమస్యల్లో నుంచి నేను ముందుకొచ్చున్నాను, క్రీస్తును వెంబడిస్తుండగా నేను దీవించబడుతున్నాను, ఫలిస్తున్నాను, అభివృద్ధి చెబుతున్నాను, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో గొప్పగా దేవుని ఆశీర్వాదాలు నేను అనుభవించి ఉన్నాను అని చెప్పగలరా? కొద్దిమంది మాత్రమే చేయి చూపిస్తున్నారు, మరికొద్దిమంది చేయి చూపిస్తున్నారు, ఇంకేమన్నెవరన్నా అనుకుంటారేమో, మరికొంతమంది చూపిస్తున్నారు. డోంట్ వారీ, దిగులు పడద్దు. నీకు కొరతలు ఉన్నాయని దేవునికి తెలుసు. నీ జీవితంలో ఏదో ఒకటి ఎండిపోయినా, కనీసం జీవితం అంతా ఎండిపోకపోయినా ఒక కొమ్మ, ఒక విషయంలో నీవు ఎండిన స్థితిలో ఉన్నావని దేవునికి తెలుసు. అందుకే నీ కొరకే దేవుడు ఈరోజు ఈ కాంపౌండ్లో ఈ వర్తమానాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలు బ్రతుకునా
దేవుని వాక్యాన్ని నమ్మకంతో ప్రసంగించినప్పుడు ఏం జరిగిందో చూద్దాం చూడండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చూడండి, మన ఊపిరి ఎలా పోద్దో ఎవరికీ తెలియదు. ఊపిరి మనలోకి ఎలా వచ్చిందో కూడా మనకెవరికీ తెలియదు. ప్రాణం పోయేటప్పుడు ఎలాగా ఈ ప్రాణంలో ఉన్న జీవాత్మ వదిలిపెట్టేస్తుందో మనకు తెలియదు, కానీ క్షణంలో జరిగే పనది. అలాగే దేవుడు ఎండిపోయిన అపరాధముల చేత దోషముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలోనికి ఒక్క మాటతో నేను మీలోనికి జీవాత్మను పంపించుచున్నాను. నమ్మండి, ఈ క్షణంలో ఈ ఆవరణలో కూర్చున్న మీలో ఎండిపోయిన భాగం ఏదో, ఎండిపోయిన జీవితం ఏదో, ఎండిపోయిన స్థితి ఏదో, కొన్ని దినాలుగా కొన్ని సంవత్సరాలుగా ఏ విషయంలో మీరు వెనకబడిపోయి ఉన్నారో, ఒకవేళ మీకు బోన్ క్యాన్సర్ ఏమో, లివర్ క్యాన్సర్ ఏమో, లేక మరేదైనా ఒక భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బంది ఏమో, రాత్రి ఒక సోదరుడు ప్రార్థన చేయమని కోరి, నేను అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను. ఆహా, ఆ మాట నాకు చాలా కనువిప్పు కలుగు చేసింది. అప్పుల్లో ఏమయ్యాడట, ఏమయ్యాడండి, మునిగిపోయి ఉన్నాను. అంటే ఇటప్పు ఇటప్పు అటప్పు 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 అప్పులు కప్పేసేయడం, నువ్వు నా సంపాదనంతా వడ్డీలు కడుతున్నాను, అప్పు తీరే పరిస్థితి ఎక్కడ కనబడటం లేదు. హాహా, ఇక నాకు అప్పుల్లో నుంచి బయటపడే మార్గం ఉందా? సంపాదించిన జీతం అంతా నా వడ్డీ కడుతున్నాను, అసలు కట్టి బయటపడే మార్గం ఉందా? ఎండిపోయిన స్థితికి, ఎండిపోయిన ఎముకలకు ఇటువంటి పరిస్థితికి ఏమైనా తేడా ఉందా? చాలామంది జీవితాల్లో మాకు ఇక పిల్లలు పుడతారా. మన గుంటూరు మీటింగ్స్లో 10 మందికి ఒకరు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, గర్భఫలం కావాలి. 12 సంవత్సరాలైంది 15 సంవత్సరాలైంది 8 సంవత్సరాలైంది ఇక మాకు పిల్లలు పుట్టరని చెప్పారు డాక్టర్ గారు అన్న వారిని. ఎంత అద్భుతంగా దేవుడు ఒక్కసారి ఆయన జీవాత్మను పంపించినప్పుడు, ఆయన ఆశీర్వాదాన్ని పంపించినప్పుడు, ఆయన ఒక్కసారి పుట్టినప్పుడు మూయబడిన గర్భం తెరవబడుతుంది. అప్పుల కూపంలో ఉన్నవారు, ఒక సోదరు చెప్పారు రాత్రి వచ్చి, పోయిన సంవత్సరం మీరు వచ్చినప్పుడు మా కోసం అప్పుల్లో ఉన్నాను ప్రార్థన చేయమన్నారు. 4 లక్షల అప్పుల్లో ఉన్నాం, ప్రేయర్ చేయమని చెప్పామండి. దేవుడు అద్భుతంగా ఆ అప్పంతా తీర్చేయడానికి సహాయం చేశాడు. ఈరోజు మాకు అప్పు లేదు. దేవుడు అద్భుత కార్యాన్ని మనలో జరిగిస్తాడు, మనుషులకు అసాధ్యమైన కార్యాలను జరిగిస్తాడు. ఏ రీతిగా నీవు అనలైజ్ చేసినా కూడా ఒక చచ్చిపోయిన ఎముక మళ్ళీ బ్రతుకుతుంది అంటానికి దానికి దేనికి నిరూపణ లేదు, దానికి చెప్పడానికి ఒక వివరణ లేదు. కానీ అక్కడ ఒక మెరకల్, ఒక అద్భుతం దేవుడు జరిగించగలిగిన వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఈనాడు ఒకవేళ మనం సమాధుల దొడ్డులో లేమేమో కానీ, ఒకవేళ మన ఎముకలు ఎండిపోలేదేమో కానీ, అంతకంటే హీనమైన స్థితిలో, అంతకంటే భయంకరమైనటువంటి స్థితిలో, కొందరు సహోదరులు చెప్తుంటారు, నా భర్త నన్ను పెట్టే నిందలు, నా మీద వేసే అపనిందలు వినలేకపోతున్నానండి, కుళ్ళి 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 ఏడుస్తున్నాను, ఎంత నిందిస్తున్నాడు, ఎంత తగ్గించుకుంటే నేను, ఎంతగా నా భర్తను హత్తుకొని నేను ఉండాలి, ఇల్లు వదిలి పెట్టి పోకూడదని ఆయనకి లోబడుతుంటుంటే, అంత అవమానపరుస్తున్నాడు, అంత కించపరుస్తున్నాడు, అంత నీచంగా నన్ను ఎంచుతున్నాడు, నా ఎముకలు ఎండిపోతున్నాయండి, నా నేను తిండి తింటే నాకు అరగటం లేదు, తిండి తినపదేయటం లేదు అని చెప్పే సహోదరులు ఉన్నారండి. దేవుడు ఒక్క నిమిషంలో అటువంటి కుటుంబాల్లో తన కార్యాన్ని జరిగించగలడు, అటువంటి వ్యక్తుల హృదయంలో ఒక గొప్ప మార్పును ఇచ్చి ద్వేషించిన భర్తే తన భార్యను ప్రేమించినట్లుగా మార్చగలడు. మెడ్రాసులో ఒక సహోదరు ఉంది, ఆమె సాక్ష్యం చెప్పింది ఏమిటంటే, ఒకప్పుడు నా భర్త నన్ను చాలా వేధించేవాడు, చాలా బాధ పెట్టేవాడు, నేను చావాలని కోరేవాడు, కానీ ఆయన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన తరువాత, ఆయన రక్షించబడిన తరువాత, నేను మరణ పడక మీద ఉంటే నాకు రక్తం కావాల్సి వస్తే నా భర్త తన రక్తాన్ని నాకు ఇచ్చి నన్ను బతికించుకొని నా కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఒక వ్యక్తిని మార్చగలిగిన శక్తి దేవునికి ఉన్నదండి. దయచేసి అలాగే తలలు వంచండి.
ఈ క్షణంలో ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ఈ సమయంలో జీవాత్మ వీరి మీదకి రమ్ము అన్న దేవుని మాటలు ప్రవచించబడుతుండగా నీ ఎముకలలో ఉన్న బలహీనత, నీ నరములలో ఉన్న బలహీనత, నీ రక్తములో ఉన్న బలహీనత, నీ శరీర అవయవములలో చచ్చిన స్థితిలో ఉన్న పరిస్థితి నుండి ఈ క్షణములో ఒక అద్భుతాన్ని జరిగించడానికి పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. ఎండిపోయిన స్థితి నుంచి నిన్ను విడిపించడానికి, నాకొక ఉద్యోగము లేదే, నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నానే, నా బ్రతుకు ఎందుకు వచ్చిన బ్రతుకు, నా బ్రతుకులో ఆశీర్వాదము లేదే, ఎన్ని సంవత్సరాలు చదివినా నేను పాస్ అవటం లేదే, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నేను సెలెక్ట్ అవటం లేదే, ఎన్ని వ్యాపారాలు ప్రారంభించినా నేను దివాళా తీస్తున్నాను, ఏ రీతిగా చూసినా సమృద్ధి నాలో కనబడటం లేదే అనుకుంటున్న సహోదరుడ, సహోదరి, నిన్నే ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన జీవాత్మను నీ మీదకు పంపిస్తున్నాడు. నీ బ్రతుకు ఈ క్షణముతో మారిపోయింది, నీ అవసరత తీరిపోయింది, నీ వ్యాధి బాగైపోయింది. నమ్ము, నమ్ము. డాక్టర్ ఎంత వెతికినా నీ శరీరంలో నీ రోగము వారి కనబడదిక. స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు, అద్భుతాలను చేసే యేసు క్రీస్తు యొక్క శక్తి ఈ ఆవరణలో ఉన్నది. జీవాత్మ మా మీదకు రమ్ము, జీవాత్మ నా మీదకు రమ్ము, నన్ను చూడు నాయన, ఎండిపోయిన నా బ్రతుకును చూడేసయ్యా, ఎండిపోయిన నా జీవితాన్ని చూడు నాయన, నా ఆరోగ్యం క్షీణించిపోయిందయ్యా, నా కుటుంబము కొరతలో ఉంది నాయన, నా యజమానిని చూడు ప్రభువా, నా బిడ్డలను చూడు నాయన, నా పరిస్థితి చూడు నాయన, నీ జీవాత్మను నాకు దయచేయని ఒక్కసారి ప్రభువుని అడగండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు బాధకరమైన స్థలాలు చూపించినట్లుగా నీ పరమ వైద్యుని దగ్గర నిన్ను స్వస్థపరిచే హోవాకు నీ హృదయం తెరిచి నీ బాధ చెప్పు, అడుగు, అడుగు, దేవా నాకు ఇది కావాలి, గర్భఫలము కావాలి నాయన, భార్యాభర్తల మధ్య మాకు సమాధానం కావాలి నాయన, 30 సంవత్సరాల నుంచి కుటుంబాన్ని నడిపించుకుంటున్నాం కానీ మాకు సమాధానం లేదు నాయన. దయచేసి ప్రతి ఒక్కరు అడగండి, మా కొరకు అద్భుతాన్ని జరిగించే దేవుడు అయ్యా నాకు సావాలి, నన్ను లేపు నాయన, నన్ను ముట్టు నాయన, నన్ను బ్రతికించు ప్రభువా. ఒకవేళ నీవు దూరముగా ఉన్నావేమో, పరిశుద్ధాత్ముడు నిన్ను పట్టుకోవడానికి సమర్థుడు, నీలో ప్రవేశించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. నమ్ము, నమ్ము, నమ్ము. నేను ఫలించాలి, నేను బ్రతకాలి, నా చర్మం పదగాలి, నా నరాల బలహీనత పోవాలి, నా స్కిన్ డిసీజ్ పోవాలి, నా స్కిన్ అలర్జీస్ పోవాలి, నా సోరియాసిస్ పోవాలి, నా శరీరంలో ప్రతి భాగంలో దేవుని ఆత్మ ముట్టుదల కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, మనుషులను నమ్ముకొని మోసపోయానయ్యా, వైద్యులను ఆశ్రయించి నష్టపోయానయ్యా, తండ్రి నేను నమ్ముకుంటున్నానయ్యా, ఎండిపోయిన నా బ్రతుకు, ఎండిపోయిన నా బ్రతుకు ఈ రోజు నుంచి ఫలిస్తుందని నమ్ముతున్నాను నాయన, ఇప్పుడే నీ కార్యం నాలో జరిగించు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నేను నాకోసం ప్రార్థన చేయమన్న వారు మీ కుడి చేతి చూపించండి. ప్రభు నీలోనికి ఈ క్షణంలో ఆయన కార్యం జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఈ సమయంలో నీ పాదముల దగ్గరకు వస్తున్నావు నాయన. ఈ ఆవరణలో లేచి నిలువబడిన ప్రతి ఒక్కరిని చూడు నాయన. ఆనాడు ఎస్కేలుకి ఇచ్చిన ప్రవచనము ఈనాడు ఈ ఆవరణలో నెరవేర్చాలని ఆసక్తి కలిగిన దేవా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వీరిని ఆవరించుము అని చెప్పినట్లుగా ఈ రాత్రి పడిన ప్రతి ఒక్కరిని నిలబెట్టునాయన, చదిరిన ప్రతి గుండెను సరిచేయి ప్రభువా, విరిగిన ప్రతి కుటుంబాన్ని కట్టునాయన,
ఎండిపోయిన ప్రతి జీవితాన్ని నాటునాయన, ప్రతి వ్యాధిని నజరేయుడని యేసుక్రీస్తు నామములో స్వస్థపరుస్తూ ఉన్నాము. జీవాత్మను మాలోనికి పంపించి మా వంకర తరమ నుండి మమ్మను తప్పించున్నాయన, మమ్మను క్రమపరిచి నీ మహిమను చాటేవారిగా నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయు. నా ఆశ విఫలమైపోయింది, నా బ్రతుకు వేస్ట్ అయిపోయింది, నేనిక మారను, నా బ్రతుకులో ఇక మార్పు కలగదు, నా బిడ్డల యొక్క ప్రయోజకులు ఎవరు, నా బ్రతుకింతేనా అని ఎవరు ఇక్కడ నిలబడ్డారో బాగా చూడు నాయన, వారిని బాగా నీ ఆత్మతో వారిని నింపు నాయన. నేను జీవిస్తా దేవుని కొరకు సాక్షిగా, నేను ఫలిస్తా ప్రభు కొరకు సాక్షిగా, నా బ్రతుకులో మరలా నేను ఆశీర్వదించబడతా అన్న దృఢ నిశ్చయముతో యావరిని విడిచిపెట్టే వరకు నీ ఆత్మ వారిని విడిచిపెట్టని పొందు నాయన. అదిగో ఇంట్లో పడక మీద కూర్చొని వింటున్న వారిని లేవనెత్తునాయన. ఇంకెంత మాత్రము ఏ పాపానికి చోటిచ్చిన వారు ఏ పాపానికి చోటివ్వకుండా సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.